అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం ఐకజ్ ఎట్ ఎన్ టర్బో గురించి చాలా మంది అడుగుతారేమో ఐకూస్ ఎట్ టర్బో ఇండియాకు వచ్చిందని చెప్పని ఎటువంటి న్యూస్ లేదు రైట్ ను ఉన్నదాని ప్రకారం జూన్ మంత్ లో వచ్చే అవకాశం లేదు ప్రాబబ్లీ నేను చాలా కి రిప్లైస్ ఇచ్చా జూలై ఎండ్ లో జూలై మిడ్ లో గానీ ఒకవేళ జూలైలో కూడా స్కిప్ అయితే ఆగస్ట్ లో ఖచ్చితంగా వచ్చింది సో జూన్ మంత్ లో అయితే ఐకజ్జు ఎట్ టర్బో రావట్లేదు అలానే పోకో ఎఫ్ సిక్స్ రియల్మీ జీటీ సిక్స్టీ ఈ రెండు ఫోన్స్ కి సంబంధించి కూడా ఇన్ డీటెయిల్ రివ్యూ చాలా మంది అడుగుతారు ఈ రెండు ఫోన్స్ కూడా ఆర్డర్ చేశాను రెండు ఫోన్స్ కూడా వస్తాయి మన లో మీరు పోకో ఎఫ్ సిక్స్ అండ్ రియల్మీ జీటీ సిక్స్టీ ఈ రెండు ఫోన్స్ యొక్క డెడికేటెడ్ రివ్యూస్ మన ఛానల్ చూస్తారు కెమెరా కంపారిజన్ కెమెరా రివ్యూస్ కూడా ఛానల్ పోస్ట్ చేస్తారు ఏంటో అంతా హవా హవా చేస్తుంది మే మంత్ మొత్తం కూడా పోకో ఎఫ్ సిక్స్ అయినా రియల్మీ అయినా ఈవెన్ మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫ్యూజన్ అయినా ఇవన్నీ మిడ్ రేంజ్ సెగ్మెంట్ కింద ఉన్న ఆడియన్స్ ఎక్కువ టార్గెట్ చేసి మొబైల్స్ ని తీసుకొచ్చారు ఇంకా చాలా ఫోన్స్ వచ్చినాయి ఉపయోగపడని ఫోన్స్ కానీ చాలా మంది రియల్మీ జీటీ కి పోకో ఎఫ్ సిక్స్ ఈ రెండింటి మధ్యలో కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాటిని పోగొట్టడానికి ఆల్రెడీ మన ఛానల్ లో కంపారిజన్ వీడియో చేశాను ఒకవేళ చెక్ చేయకపోతే పైన ఐ కార్డ్స్ డిస్క్రిప్షన్ ఇస్తే ఒకసారి చెక్ చేయండి సేమ్ అలానే జూన్ మంత్ లో కూడా ఉపయోగపడే ఫోన్స్ గట్టిగా ఒక మూడు ఫోన్స్ ఆర్ఎల్స్ నాలుగు ఫోన్స్ కనబడుతుంది రసనింగ్ ఆర్డర్ లో తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు జూన్ మంత్ లో ఏవే ఫోన్స్ లాంచ్ అయిపోతున్నాయో మాట్లాడుకుందాం ఈసారి కూడా మోటో హావా ఏం తక్కువ లేదు ఫోటో ఈసారి నాలుగు నా నాలుగు ఐదు ఫోన్స్ వరకు లాంచ్ అయిపోతుంది వాటి అన్నింటిని కూడా మాట్లాడదు తక్కువ బడ్జెట్ లో ఫస్ట్ హెచ్ఎండి గ్లోబల్ గా మూడు ఫోన్స్ లాంచ్ చేస్తుంది ఇవి అసలు హెచ్ఎండి ఫోన్స్ ని కొనొద్దని చెప్పి నేను చెప్తా అనవసరమైన ఫోన్స్ ఇవి సర్వీస్ ఉండదు అప్డేట్స్ ఉండదు ఉపయోగపడే ఫీచర్లు కూడా అసలు ఈ ఫోన్ లో ఏమి ఉండదు మార్కెట్ లో అయితే హెచ్ఎండి ఆరో అని చెప్పని పేరు బాగా వైరల్ అవుతుంది ఇండియాలో మేబీ ఆరో లాంచ్ చేస్తారేమో బట్ గ్లోబల్ గా మాత్రం హెచ్ఎండి పల్స్ పల్స్ ప్లస్ పల్స్ ప్రో ఇలా మూడు ఫోన్స్ లాంచ్ మూడిట్లో హెచ్ ప్లస్ డిస్ప్లేలు అంటే సెవెన్ ట్వంటీ పీ పిడిపేలు ఏడు వేల రూపాయలు ఒకటి ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయల ప్రైస్ పొంట్ మూడు ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు దీని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సో ఈ ఫస్ట్ నెంబర్ ఫోన్ ని పక్కకు పెట్టద్దాం సెకండ్ మోటార్ నుంచి మోటార్ జి ఎయిటీ ఫైవ్ వస్తుంది జి ఎయిటీ ఫోర్ రీసెంట్ గా లాన్ చేశారు దాని సక్సెస్ గా జీఐటీ ఫైవ్ వస్తుంది దీని వీళ్ళు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల మధ్యలో పెట్టే అవకాశం ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే పదిహేడు వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో పెడతారు అయితే బానే ఉన్నాయి ఇందులో ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ సిక్స్ జెన్ వన్ ప్రాసెసర్ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్ఎస్ సిక్స్ జన్ త్రీ గానీ ఫోర్ జెన్ త్రీ గానీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇన్ డిస్ప్లే వస్తుంది వన్ ట్వంటీ హెర్ట్స్ డిస్ప్లే ఉంటుంది కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ వైడెంగిల్ సెన్సర్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ వస్తుంది థర్టీ వాట్ ఛార్జర్ వస్తుంది పదిహేను నుంచి పదిహేడు వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ అవ్వచ్చు జూన్ మధ్యలో మేబీ థర్డ్ వీక్ గానీ ఫోర్త్ వీక్ గానీ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ ఫోన్ వన్ ప్లస్ నుంచి ఓవరాల్ గా ఈ మంత్ లో నుంచి రెండు ఫోన్స్ లాంచ్ అవ్వచ్చు ఒకే ఈవెంట్ లో నాట్ ఫోర్ నాట్ లైట్ ఈ రెండు ఫోన్స్ లాంచ్ చేస్తారు నాట్ ఫోర్ వచ్చరికి ముప్పై ఐదు వేల రూపాయలు దగ్గరలో పెడతారని చెప్పి రూమర్స్ ఉన్నాయి ముప్పై ఐదు వేలు పెడితే మాత్రం కొంచెం అటు ఇటు ఆలోచించే అవకాశం ఉంది నాట్ సి ఫోర్ లైట్ అరౌండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ పెట్టి కార్ట్ ఆఫ్ అన్ని ఇంక్లూడ్ చేసి ట్వంటీ కి తీసుకొచ్చే అవకాశం ఉంది అసెంబ్లీ ఆర్డర్ వెళ్తాం కాబట్టి నాట్ సిఇఈ ఫోర్ లైట్ గురించి మాట్లాడుకుంది ఇందులో ప్రాసెసర్ కూడా మాక్సిమం స్నాప్ స్నాప్డ్రాగన్ సిక్స్ జన్ వన్ ప్రాసర్ తోస్తుంది ఇందులో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇన్ వన్ ట్వంటీ హర్స్ ఓఎల్ఈడి డిస్ప్లే తో వస్తుంది బట్ సైడ్ మాంట ఫింగర్తో వచ్చింది అనుకుంటున్నాం అండ్ కెమెరాస్ రేసే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది హండ్రెడ్ ఎయిట్ మెగా మెగాపిక్సెల్ కెమెరా లెగసిన్ కంటిన్యూ చేస్తున్నారు బట్ నేను ఎక్స్పెక్ట్ చేసి ఫిఫ్టీ మెగా పిక్సెల్ కన్వర్ట్ అవుతాను అనుకుంటున్నాను అండ్ సెకండ్ థర్డ్ టూ ప్లస్ టూ మెగా మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఎయిటీ వాట్ చార్జర్తో వచ్చింది ఇది కూడా ఆల్మోస్ట్ జూన్ మూడు వారంలో లేదా రెండో వారంలోని ఫోన్ లాంచ్ లాంచవచ్చు ఇప్పుడు ముప్పై వేల రూపాయలు పైబడిన ఫోన్స్ ఏవైనా చూద్దాం లిస్ట్ లో ఫస్ట్ వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ ఫోర్ ఉంది ఇందులో ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు పేరుకు మాత్రం ఇది స్నాప్ స్నాప్డ్రాగన్ సెవెన్ సిరీస్ ప్రాసెసర్ బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎయిట్ సిరీస్ ప్రాసెసర్ లాగా ఉంది ఇందులో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు హండ్రెడ్ స్కోర్ స్కోర్ చేయగల ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ సెవెన్ ప్లస్ జన్ త్రీ ప్రాసెసర్ అండ్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ డిస్ప్లే తీసుకొస్తున్నారు వన్ ట్వంటీ హెడ్స్ హర్చ్ ఉంటుంది కెమెరాస్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఎల్వైటీ సిక్స్ హండ్రెడ్ సెన్సర్ తస్తుంది అండ్ బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎం హెచ్ బ్యాటరీ హండ్రెడ్ వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు ప్రైసింగ్ ముప్పై ఐదు వేల రూపాయల దగ్గరలో ఉన్నట్లు మార్కెట్లో రూమర్ నడుస్తుంది బట్ ఆ ప్రైస్కి వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ముప్పై వేల రూపాయల ముప్పై వేల రూపాయలు లోపలి తీసుకొస్తేనే వాల్యూ ఫర్ మనీ కింద కన్సిడర్ చేయొచ్చు చూద్దాం జూన్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది వస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసి మన ఛానల్ లో రివ్యూ చేద్దాం నెక్స్ట్ ఫోన్ హవా మోటార్ హవా మోటో ఎట్ ఫిఫ్టీ అల్ట్రా లాంచ్ అవబోతుంది ఈ ఫోన్ కూడా మోస్ట్లీ జూన్ ఎండింగ్ లో లాంచ్ అయిద్దాని నేను అనుకుంటున్నా గ్లోబల్ గా మాత్రం జూన్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లో లాంచ్ చేస్తారు ఇందులో స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ ఉపయోగిస్తున్నారు చాలా మంచి ప్రాసెస్ పాయింట్ సెవెన్ వన్ ఫార్టీ ఫోర్ ఎట్ పిఎల్ డిస్ప్లే వస్తుంది బట్ ఇంట్రెస్టింగ్ దీంట్లో విక్టస్ ప్రొటెక్షన్ వస్తుంది గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అండ్ కెమెరాస్ కూడా ఇది అల్ట్రా కాబట్టి కొంచెం పెరిస్కోప్ లెన్స్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ లో కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ అల్ట్రాంగ్ సెన్స్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వస్తాయి బ్యాటరీ చెడకొడతారు వీళ్ళు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ తీసుకొస్తున్నారు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ తీసుకొస్తే కొంచెం ఉపయోగపడింది వీళ్ళు తీసుకొచ్చి ఈ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ ఆ డిస్ప్లే తాగాస్తుంది అది పక్కకు పెడితే ఇంకా చార్జింగ్ స్పీడ్స్ వన్ ట్వంటీ వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు ఫిఫ్టీ వాట్ ఫైవ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది ప్రైసింగ్ వచ్చేసరికి నలభై వేల రూపాయలు పైన పెట్టే అవకాశం ఉంటుంది నలభై నుంచి నలభై ఐదు వేలలో లాంచ్ చేయొచ్చు కార్డ్ ఆఫర్స్ అవి ఇంక్లూడ్ చేసుకుంటే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదికి రావచ్చు నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో రెనో ట్వెల్వ్ ఈ ఫోన్ లాంచ్ చేసే ప్రైస్ కి పర్చేస్ చేయమాకండి ఫోన్ ఫోన్ వీళ్ళు ఆఫర్స్ లో తక్కువ అమ్మేస్తారు అప్పుడు కొనుక్కోవచ్చు ఒకవేళ ఒప్పో ఫ్యాన్స్ ఉండే బట్ స్పెసిఫికెన్స్ చెప్తే ఒకసారి చెక్ చేసుకోండి ఇది డైమెండ్ సిటీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ప్రాసెసర్ తో వస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ వన్ ట్వంటీ హర్ట్స్ మైక్రో క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకొస్తున్నారు కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెకండరీ అండ్ ఎయిట్ మెగాపిక్సెల్ థర్డ్ కెమెరాస్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఎయిటీ వాట్ చార్జర్ బాక్స్ ఇంక్లూడ్ చేస్తారు ప్రైసింగ్ నలభై ఐదు వేల రూపాయల దగ్గరలో పెడతారని చెప్పినట్లు రూమర్స్ వస్తున్నాయి నలభై ఐదు వేల రూపాయలకి అయితే వర్థింగ్ కాదు పర్చేస్ చేయకపోవడమే బెటర్ అండ్ ఫోన్ ప్రాబిలీ జూన్ ఎండ్ లోనే మన ఇండియాలో లాంచ్ అవకాశం ఉంది నెక్స్ట్ ఫోన్ షామీ నుంచి షామి సినిమాటిక్ విజన్ అని చెప్పని చైనాలో ఆల్రెడీ ఈ ఫోన్ లాంచ్ చేశారు ఇండియా కూడా ఈ ఫోన్ తీసుకొస్తున్నారు ఈ మంత్ ఎండ్ ఆరెన్స్ ఆగస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది దీని రెండు రకాలుగా పిలుస్తున్నారు రీబ్రాండ్ చేసే ఇండియాకి వస్తుంది నేమ్ అయితే బట్ స్పెసిఫికేషన్ మాత్రం కన్ఫర్మ్ ఇంపార్టెంట్ అబ్బా కదా కరెంట్ పోయింది ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో మొత్తం నైట్ రికార్డ్ చేశా ఇప్పటి నుంచి చూసేది మొత్తం పొద్దునే లేచి మళ్ళీ ఐదింటప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను సో ఎఫర్ట్స్ అయితే చాలానే ఉంటాయి ఎఫర్ట్స్ అయితే చాలా పెడుతున్నాం వీడియోస్ కూడా ఆన్ టైం మీకు తీసుకురావడానికి మంచి కంటెంట్ తో క్వాలిటీ కంటెంట్ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నారు ఒకవేళ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకునే వాళ్ళైతే కంటెంట్ నచ్చి వర్త అనిపించే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్క సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వడం కోసం చాలా కష్టపడుతున్నాం వర్త్ అనిపించిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ షామీ మీ సివి ఫోర్టీన్ లో మెయిన్లీ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ త్రీ ప్రాసెసర్ తో వస్తుంది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ ట్వల్ మెగాపిక్స్ ిక్సల్ ప్లస్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా డ్యూఎల్ థర్టీ టూ మెగాపిక్సల్ ఫంట్ ఫేసింగ్ కెమెరా తీసుకోస్తా అంటారు రెండు కెమెరాలు థర్టీ టూ మేగాపిక్సల్ బ్యాటరీ ఫైవ్ థౌసండ్ మిలియామ్ పోర్ బ్యాటరీ సిక్స్టీ సెవెన్ వైట్ ఛార్జర్ తో వస్తుంది ప్రైస్ మాత్రం యాభై వేల రూపాయలు దాటి అండ్ జూన్ ఎండ్ ఆర్ఎస్ జూలై ఫస్ట్ సెకండ్ వీక్ లో ఈ మొబైల్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు లక్ష రూపాయలు పైన పెడితే మనకు ఒక ఫోల్డబుల్ ఫోన్ వస్తుంది ఇది మాత్రం కన్ఫర్మ్డ్ ఫోన్ రేపు జూన్ ఆరో తారీఖున మనకి ఈ ఫోన్ ఖచ్చితంగా లాంచ్ అయిపోతుంది కన్ఫర్మ్డ్ వివో ఎక్స్ ఫోల్ త్రీ ప్రో ఇది స్నాప్డ్రాగన్ ఎయిట్ జన్ త్రీ తో వస్తుంది ఫ్లాక్షిప్ ప్రాసర్ ఎయిట్ పాయింట్ జీరో త్రీ ఇంచ్ అమలెట్ డిస్ప్లే ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిస్ట్ అని చెప్పని చెప్తున్నారు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ సెకండరీ అండ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా వస్తున్నాయి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బ్యాటరీ ఉంటుంది హండ్రెడ్ వాట్ ఛార్జ్ అవు వస్తుంది ఫోల్డ్ ఫైవ్ తో కంప్లీట్ ఈ ఎక్స్ ఫోల్డ్ వివోకి వీటికి ఉండదు సో ఒకవేళ శాంసంగ్ అంటే తక్కువ పెడితే ఈ ఫోన్ కొంచెం సేల్స్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ మళ్ళీ మోటార్లో మోటార్లో రేజర్ ఫిఫ్టీ వి ఫిఫ్టీ అల్ట్రా రెండు ఫోన్స్ వస్తాయి రేజర్ ఫిఫ్టీ ఏమో డైమండ్ సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎక్స్ ప్రాసర్ తో వస్తుంది అండ్ ఫిఫ్టీ అల్ట్రా వచ్చేసరికి ఎయిట్ ఎస్ జన్ీ తో వస్తుంది రేజర్ ఫిఫ్టీ వచ్చేసి డెబ్బై ఎనభై వేలలో పెట్టే అవకాశం ఉంది అండ్ అల్ట్రా వచ్చేసి లక్ష పది లక్ష ఇరవై ఆ ప్రైస్ కూడా పెట్టే అవకాశం ఉంది ఈ ఫోన్స్ మోస్ట్లీ ఎవరు కొనట్లేదు మరి చూడాలి సేల్స్ ఏ రకంగా కనబడి ఈసారి సో ఇది ఓవరాల్ గా జూన్ మంత్ లో రాబోతున్న ఫోన్స్ ఈ ఫోన్స్ లో ఏ ఫోన్ కోసం మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నేనైతే వన్ ప్లస్ నాట్ ఫోర్ కోసం వెయిట్ చేస్తున్నా ఆ ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా తెప్పించి రివ్యూ కూడా పోస్ట్ చేస్తా అలాగే నాట్ సీ ఫోర్ లైటింగ్ కూడా తెప్పించి రివ్యూ చేయడానికి ట్రై చేస్తా అండ్ ఫైనలీ నా పేరు తరుణ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా అంటే దాన్ని రిసీజ్ అవుతారు సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ జై హింద్